పుస్తలమైనా పులస తినాలి అంటారు అంత స్పెషల్ ఈ పులస చేప గోదావరిలో దొరికే స్పెషల్ పులస చేపలు వచ్చేసాయి సముద్రానికి ఎదురేదుతో వచ్చిన ఇలస గోదావరిలోకి వచ్చి పులసగా మారుతుంది అలా ప్రత్యేకంగా గోదావరిలోనే దొరికే పులస మార్కెట్లోకి వచ్చేస్తుంది మరి దాని ప్రత్యేకత ఏంటి అసలు పులస ఎప్పుడు తినాలి దాని రేట్ ఎంత వరకు ఉంటుంది గోదావరి తీరంలో ప్రత్యేకంగా దొరుకుతుంది ఈ పులస చేప వర్షాలు పడ్డప్పుడు సముద్రం నుంచి వచ్చి గోదావరిలో జాలర్ల చేతికి చిక్కుతుంది సముద్రపు ఉప్పు గోదావరి నీటి వల్ల పులసకు ప్రత్యేక టేస్ట్ వస్తుందని చెప్తారు జాలర్లు ఇక ఈ పులస ఒక్కో కేజీ మొదట్లో అయితే 4000 రూపాయలు ఉంటుంది అది కాస్త 10000 రూపాయల వరకు చేరుతుంది గోదావరిలు అల్లుళ్ళకు ప్రత్యేకంగా చేసి పెడతారు ఈ పులస చేప పులుసును ఇంటిల్లిపాది వండుకొని ఒక రోజు దాన్ని నిలవ ఉంచి మరుసటి రోజు తింటారు వండిన రోజు కాకుండా మరుసటి రోజు తింటేనే పులసకు రుచి పెరుగుతుందని చెప్తారు మన గోదావరిలు గోదావరిలో దొరికే ఈ పులస వండిన తర్వాత దాదాపు 4 రోజుల పాటు నిలవ ఉంటుంది స్పెషల్ ఏంటంటే ఏదైనా కూరను ఫ్రిజ్ లో నిలవ ఉంచుతారు కానీ ఈ పులస పులుసును మాత్రం ఫ్రిజ్ లో నిలవ ఉంచారు దాన్ని విడిగా ఉంచాలని చెప్తున్నారు జాలర్లు ఇక చేతితో కాకుండా స్పూన్ తో జాగ్రత్తగా వేసుకోవాలని అంటున్నారు పులస నిలవ ఉండే కొద్దీ దాంట్లో ముళ్ళు తగ్గిపోతుందని అంటున్నారు ఇక పులసలో రెండు రకాల పులసలు ఉంటాయి అవే పోతుచేప శనచేప పోతుచేపను మగచేప అయితే శనచేప ఆడచేప పోతుచేప కంటే శనచేపకే మంచి టేస్ట్ ఉంటుంది అని చెప్తారు ఇక ఈ చేప ఎక్కువగా సిద్ధాంతం బ్రిడ్జ్ దగ్గర దొరుకుతుంది ఇక ఈ చేప ఎక్కడో ఆస్ట్రేలియాలో పుట్టి టాంజానియా ద్వారా హిందూ మహాసముద్రంలో కలుస్తుంది ఇక ఆ తర్వాత గోదావరి వరదలు వచ్చినప్పుడు సముద్రానికి ఎదురెదుతూ రాజమండ్రి దగ్గరలోని సిద్ధాంతం బ్రిడ్జ్ దగ్గర గోదావరిలో కలుస్తుంది అలా ఈ చేప ఎంతో ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది అందుకే దానికి అంత డిమాండ్ ఉంటుంది ఇక ఈ చేపను తినేందుకు ఎక్కడెక్కడి నుంచో సిద్ధాంతం చుట్టుపక్కల గ్రామాలకు వస్తుంటారు మన ఫుడ్ లవర్స్ రేటుతో పని లేకుండా జీవితంలో ఒక్కసారైనా టేస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా వాటిని తింటారు మరి మీకు ఈ పులస గురించి తెలుసా పులస చేపను తిన్నారా అయితే కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి